మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో సమ్మర్ క్యాంప్ సందర్భంగా స్పీడ్ అండ్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఫిఫ్త్ టౌన్ సిఐ విజయ్ కుమార్, ఎస్ఏ దివ్య భారతి, వెస్ట్ క్రైమ్ సిఐ దుర్గా ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ సూర్యారావు, ఎయిర్పోర్ట్ సిఐ ప్రసాద్లు అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. వేసవి సెలవుల నేపథ్యంలో మురళీనగర్ తో పాటు పరిసర ప్రాంతాల చిన్నారులు హాజరై స్కేటింగ్ అభ్యసించారు. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా విద్యార్థులు రాణించారని వక్తలు ఆకాంక్షించారు. స్కేటింగ్ పోటీలు ఉత్సాహభరితంగా అలాంటి వాతావరణంలో జరిగాయని సనపల వరప్రసాద్ అన్నారు. సంవత్సరం సమ్మర్ క్యాంప్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఘనంగా ఏర్పాట్లు చేయడం అయింది. నిజంగా ఈ రోజు రోల్ బాల్ స్కేటింగ్ పిల్లలకి ఎంకరేజ్మెంట్ గా కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా జాతీయ గీతంతో ఆలపించిన పిల్లలు స్కేటింగ్ డ్యాన్స్ ముగ్ధులను చేసింది. ప్రతి ఒక్కరిని చాలా బాగా చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి వేడి తట్టుకోలేకపోతున్నారు. పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఈ ఏదైతే సమ్మర్లో మనం కొన్ని కొన్ని క్యాంపులు ఏర్పాటు చేయమైంది, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, స్కేటింగ్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సమ్మర్ స్కేటింగ్ కాంపిటీషన్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ సమ్మర్లో ఇక్కడ అరౌండ్ 200-300 మెంబర్స్ వరకు పార్టిసిపేషన్ జరుగుతుంది. వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు. మార్నింగ్ 2 బ్యాచెస్, ఇన్ ఈవినింగ్ 3 బ్యాచెస్ జరుగుతాయి. మొత్తం టోటల్ డేలో 5 బ్యాచెస్ జరుగుతాయి. అందరూ కూడా ఇక్కడ స్పీడ్, ఈరోజు జరిగిన ఈవెంట్ స్పీడ్ ఈవెంట్కి ఆల్మోస్ట్ 200+ పార్టిసిపేట్.